डियर स्टूडेंट्स, आई एम टी रूपवली, लेक्चरर इन फिजिक्स एसकेएसडी महिला कलाशाला तणुकु, थर्ड सेमिस्टर फिजिक्स पेपर थ्री ऑप्टिक्स लो सेकंड यूनिट इंटरफेरेंस लो टुडे टॉपिक इज फ्रिनल बाइप्रिज्म। टू डिटरमाइन द वेवलेंथ बाय यूजिंग ए सोडियम वेपर लैंप एंड बाय फ्रिनल बाइप्रिज्म एक्शन, अंटे फ्रिनल द्विपटक निर्माण ने वर्णिस्तू దాన్ని ఉపయోగించి ఏకవర్ణ కాంతి యొక్క తరంగ దైర్ఘ్యాన్ని ఎలా కనుక్కోవాలి అనేది మనం ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం తెలుసుకుంటాం అన్నమాట. అసలు ఫ్రినల్ బైప్రిజం, బైప్రిజం అనగానే ప్రిజం అనేది మనకు తెలుసు, పట్టకం. ప్రిజం ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో చూసారో లేదు, దాని నుంచి స్పెక్ట్రల్ లైన్స్ అంటే కలర్స్ ఆఫ్ లైన్స్ అంటే విబ్జియర్ ఫామ్ అవుతుంది, ఆల్రెడీ మీకు తెలుసు. బైప్రిజం అనగానే బై అనగానే ఇక్కడ మనకి ఏంటి అంటే కనుక టూ ప్రిజమ్స్ని కలిపి కాంబినేషన్స్లో చెప్పడాన్ని ఫ్రినల్. ఫ్రినల్ అనే సైంటిస్ట్ మనకి దీన్ని అంతటిని కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి ఫ్రినల్ బైప్రిజం అని చెప్తాము. ఇట్ ఈజ్ అనే దీని యొక్క ఆపరేటస్ చూడండి, ఆప్టికల్ బెంచ్, బైప్రిజం, కాన్వెక్స్ లెన్స్, సోడియం వేపర్ ల్యాంప్, స్లిట్, మైక్రోమీటర్ అండ్ ఐపీస్. మీరు ఆప్టికల్ బెంచ్ అంటే ఇది, స్లిట్, ప్రిజం, కాన్వెక్స్ లెన్స్, మైక్రోమీటర్, ఐపీస్ అండ్ ఆప్టికల్ బెంచ్, ఇవన్నీ ఈ యొక్క మొత్తం నేను చెప్పిన ఆపరేటర్స్ అన్నీ కూడా దీని మీద కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది. ఈ ఆప్టికల్ బెంచ్ మీద ఇదంతా కూడా, ఈ డివైస్ అంతా కూడా ప్రొడ్యూస్ అయ్యి మనకి ఇక్కడ కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. చూడండి ఒకసారి, ఇట్ ఈస్ అన్ ఆప్టికల్ డివైస్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్. ఫ్రినల్ బైప్రిజం ఈజ్ మేడ్ బై అ జాయినింగ్ బేస్ టు బేస్ టు థిన్ ప్రిజమ్ ఆఫ్ వెరీ స్మాల్ యాంగిల్స్. ఇదంతా కూడా ఒకటే అరేంజ్మెంట్. ఈ ఆప్టికల్ బెంచ్ మీద అన్నీ కూడా అరేంజ్మెంట్ అయి ఉంటుంది. ఈ క్యారింగ్ ద ఫోర్ అడ్జస్టబుల్ స్టాండ్స్ క్యారింగ్ ద స్లిట్స్ ఎస్ బై ప్రిజమ్ బిఎల్ లెన్స్ ఎల్ అండ్ ద మైక్రోమీటర్ ఐపీసీ ఆర్ మౌంటెడ్ అన్ ఆప్టికల్ బెంచ్ ఆర్ షోయిన్ ఫిగర్. ఇక్కడ ఉన్న మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా ఇక్కడే కన్స్ట్రక్ట్ చేసిబడి ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి ఒకసారి, కన్స్ట్రక్ట్ చేసి ఉంటుంది. దీంట్లో మనం మాట్లాడుకోవాల్సిన విషయం ముందు మాట్లాడుకుందాం, ఇక్కడ బైప్రిజం గురించి మాట్లాడుకుందాం. బైప్రిజం అనేది ఎలా కన్స్ట్రక్ట్ చేయబడింది అనేది మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ జస్ట్ గీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. బైప్రిజం అంటే ఇక్కడ ఇందా చూసారు కదా మనకి, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ స్టాండ్ దగ్గర ఇలా ఉంది కదా. ఇక్కడ రెండు యాంగిల్స్, యాక్యూట్ యాంగిల్, యాప్ట్యూట్ యాంగిల్. యాప్ట్యూట్ యాంగిల్ వచ్చేసరికి ఎబో 90, బిలో 180 మధ్య ఉన్న యాంగిల్స్నే యాప్ట్యూట్ యాంగిల్ అని అంటాం అనమాట. అంటే ఏంటి ఇది, ఓకేనా, ఇది ఎలా ఉండాలంటే 179. అంటే ఏంటి, ఎబో 90 ఉండాలి, బిలో 180 బిలో ఉండాలి. అలా ఉన్న అంటే ఏంటి, యాప్ట్యూట్ యాంగిల్ ఆఫ్ ది ప్రిజమ్ ఈజ్ అబౌట్ 179 డిగ్రీస్. అలాగే నెక్స్ట్ ఇంకో థిన్ టూ, ఇక్కడ మనకి ఎడ్జెస్ ఉన్నాయి చూసారు, ఇక్కడ ఈ కార్నర్లు ఇక్కడ ఎలా ఉండాలంటే హాఫ్ డిగ్రీ ఉండాలి. హాఫ్ డిగ్రీ అంటే 0.5 డిగ్రీ. ఎలా ఉండాలంటే వీటిని ఏమంటామంటే ఈ యాంగిల్స్ని యాక్యూట్ యాంగిల్స్ అంటారు. యాక్యూట్ యాంగిల్ ఈజ్ ఏ ప్రిజమ్ ఈజ్ అబౌట్ హాఫ్ డిగ్రీ. ఇక్కడ హాఫ్ డిగ్రీ చెప్పే ముందు ఇక్కడ మనకి మాట్లాడుకున్నట్లయితే ద యాప్ట్యూట్ యాంగిల్ సారీ యాక్యూట్ యాంగిల్ ద యాక్యూట్ యాంగిల్ ఈజ్ హాఫ్ డిగ్రీ అబో 0 డిగ్రీ అబో అండ్ బిలో 90 డిగ్రీస్ మధ్య ఉన్న వాటిని యాక్యూట్ యాంగిల్ అని అంటాం అనమాట. మీకు ప్రిజం దాని గురించి అర్థమైంది కదా. బైప్రిజమ్ని రెండింటిని కూడా మనకి ఇక్కడ బేస్ టు బేస్ కనెక్ట్ చేసి, ఇక్కడ ఉన్న బేస్ టు బేస్ కనెక్ట్ చేసి, పాలిష్ చేసి, గ్రైండింగ్ చేసి, ప్రాపర్గా గ్రైండింగ్ చేసి మనకి బైప్రిజమ్ని కన్స్ట్రక్ట్ చేసి, ఈ యాక్షన్ ఆఫ్ ది బైప్రిజమ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ టూ కోహరెంట్ ఇమేజెస్. ఇక్కడ మనకి టూ కోహరెంట్ ఇమేజెస్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దీని యొక్క యాక్షన్ ఏం చేస్తుంది అంటే దీని యొక్క పని ఏంటి, ఒకటే ఈ బైప్రిజము రెండు ఉండటం వల్ల ఇక్కడ మనకి ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది, ఇక్కడ ఉన్నది ఒకటే స్లిట్ చూసారు, ఎస్ అనే స్లిట్ ఉందా మనకి, ఇక్కడ ఇక్కడ ఎస్ అనే స్లిట్ ఉందా. బైప్రిజం వల్ల మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక్క స్లిట్. ఇక్కడ ఒక డయాగ్రామ్ చూడండి, మీకు ఇక్కడ యాక్చువల్గా మీ డయాగ్రామ్ని మీకు వేరే డయాగ్రామ్ ఇక్కడ పెట్టాలి, కానీ మనకి అక్కడ అది అవైలబుల్గా లేకపోవడంతో నేను ఇంకా పెన్తో డ్రా చేయకుండా మీకు చూడండి ఒకసారి. ఇక్కడ బైప్రిజం ఉంది, ఓకేనా, బైప్రిజం అంటే ఇది సోర్స్, ఇది స్లిట్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సోర్స్ అనుకోండి, అంటే ఇది సోర్స్ అనుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే ఇదొక సోర్సు, ఇదొక సోర్స్, అంటే ఇది ఒక ఎస్ వన్
ఇది ఎస్ టు అంటే ఎస్ అనే ఒక సోర్స్ ఉంది అంటే ఈ సోర్స్ అంటే ఏంటి ఇది అన్నమాట ఎస్ అనే సోర్స్ అంటే సోర్స్ అంటే ఈ స్లిట్ నుంచి బైప్రిజం మీద లైట్ అనేది ఫోకస్ అయ్యి అంటే దాని మీద ఇన్సిడెంట్ అయ్యి మనకి దీని మీద ఇన్సిడెంట్ అయ్యి మనకి ఈ మన బయటికి రిఫ్రాక్ట్ అయ్యి మళ్ళీ మనకి కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయ్యి మైక్రో ఐపీస్ ద్వారా మనకి అబ్జర్వేషన్స్ అనేది జరుగుతుంది అన్నమాట మనకి ఇక్కడ అంటే అబ్జర్వేషన్ జరిగి ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్స్ గురించి చెప్పినట్లయితే వెన్ ఎ మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బైప్రిజం టు కోహరెంట్ వర్చువల్ సోర్సెస్ ఎస్ వన్ అండ్ ఎస్ టూ ఈ డయాగ్రామ్ ప్రకారం మనకి బైప్రిజం నుంచి సోర్స్ అనేది ట్రావెల్ అయ్యి మనకి అక్కడ ఎలా కనబడుతుందంటే చూడటానికి వ్యూ ఎస్ వన్ ఎస్ టూ అని టూ వర్చువల్ సోర్సెస్ ఉన్నట్టుగా కనబడుతుంది అనమాట ద స్లిట్ ఈజ్ బైప్రిజం కెన్ బి రొటేట్ అబౌట్ ద హారిజంటల్ యాక్సిస్ ఇక్కడ బైప్రిజంని రొటేట్ చేసుకుంటాం అనమాట హారిజంటల్ యాక్సిస్ ప్యారలల్ టు ద ప్రిజం స్లిట్ని బైప్రిజంని రొటేట్ చేసుకుంటాం ఎలాగ హారిజంటల్ యాక్సిస్ ప్యారలల్ టు ద బెంచ్ అనమాట ద స్లిట్ ఎస్ ఈజ్ ద వెర్టికల్ అండ్ నారో స్లిట్ ఎలా ఉండాలి ఎప్పుడు కూడా సన్నగా ఉండాలి బ్రాడ్గా లావుగా ఉంటే మనకి ఇమేజెస్ అనేది చాలా లావుగా అంటే బ్లర్డ్ అంటే బ్రైట్నెస్ ఎక్కువైపోయి మనకి క్లారిటీ ఉండదు అనమాట ఎప్పుడైనా సరే స్లిట్ ఇక్కడ ఉంది చూసారు ఈ స్లిట్ అనేది ఎలా ఉండాలంటే చాలా సన్నగా అనమాట సన్నగా ఉండాలి స్లిట్ మనకి ఆ స్లిట్ నుంచి ఆ చీలిక నుంచి మనకి ఇక్కడ మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్ ఉంటుంది అనమాట ఈ మోనోక్రోమాటిక్ లైట్ నుంచి ఈ స్లిట్ నుంచి మనకి ఎస్ అనే స్లిట్ నుంచి మనకి బయటికి ట్రావెల్ అయ్యి ఈ బైప్రిజం మీద ఇన్సిడెంట్ అవుతుంది అనమాట అంటే ఏంటి ద స్లిట్ ఎస్ ఈజ్ మేడ్ అ వెర్టికల్ అన్నారు ఇట్ ఈజ్ ఎల్యూమినేటెడ్ బై మోనోక్రోమాటిక్ లైట్ ఫ్రమ్ ద సోర్స్ ప్లేస్డ్ బిహైండ్ ఇట్ దీని బైప్రిజానికి ముందు ఉంటుంది అనమాట ద స్టాండ్ క్యారింగ్ ద బైప్రిజం ఈజ్ ఫిక్స్డ్ బైప్రిజం ది స్టాండ్ క్యారింగ్ మనం ఎలా చేస్తామంటే ఫిక్స్ చేసుకుంటాం ఏదో ఒక సర్టెన్ డిస్టెన్స్లో ఏంటి అంటే 10 సెంటీమీటర్స్ టు 20 సెంటీమీటర్స్ స్లిట్ నుంచి మనకి లేకపోతే సోర్స్ నుంచి మనకి 10 టు 20 సెంటీమీటర్స్ది స్టాండ్ మనం క్యారీ చేసుకోవడం అంటే కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం ద ఐపీ స్టాండ్ ఫిక్స్డ్ అట్ అబౌట్ 1 మీటర్ ఫ్రమ్ ద స్లిట్ ఆల్ ద 3 యాక్యురేట్లీ అలైన్స్డ్ మనకి ఎలా ఉంటుందంటే ఈ ఐపీస్ నుంచి స్లిట్కి మధ్య డిస్టెన్స్ 1 మీటర్ ఉంటుందన్నమాట ద బైప్రిజం ఈ స్లోలీ రొటేటెడ్ బైప్రిజంని స్లోగా రొటేట్ చేసినట్లయితే హారిజంటల్ యాక్సిస్ వెన్ ఇట్స్ రిఫ్రాక్టింగ్ ఎడ్జెస్ బికమ్ ద ఎగ్జాక్ట్లీ ప్యారలల్ టు ద స్లిట్ టు ద ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఈజ్ ఎపియర్ ఇప్పుడు మీకు ఇంకో డయాగ్రామ్ చూపిస్తే మీకు ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ మనకి ఎలా ఫామ్ అవుతుంది అనేది చూపిస్తాను చూడండి ఓకేనా ఇక్కడ మనకి స్లిట్ని బైప్రిజం కెన్ బి రొటేట్ అబౌట్ ద హారిజంటల్ యాక్సిస్ ఇనిషియల్లీ ద స్లిట్ బైప్రిజం ది ఐపీస్ కెప్ట్ ఇన్ ద సేమ్ హైట్ సచ్ దర్ సెంటర్ ఇన్ ద సేమ్ లైన్ ద స్లిట్ మేడ్ బై నారో అండ్ ఇల్యూమినేటెడ్ ద సోడియం వేపర్ ల్యాంప్ అండ్ మోనో అంటే సోడియం వేపర్ ల్యాంప్ అంటే ఇక్కడ మోనోక్రోమాటిక్ లైట్ ఓకేనా ద బైప్రిజం ఈజ్ నౌ ఏ రొటేటెడ్ స్లోలీ అబౌట్ ద హారిజంటల్ యాక్సిస్ సో ద రిఫ్రాక్టింగ్ ఎడ్జ్ బికమ్ ద ప్యారలల్ టు ద స్లిట్ ఓకేనా ప్యారలల్ టు ద స్లిట్ వెన్ ద రిఫ్రాక్టింగ్ ఎడ్జ్ బైప్రిజం బికమ్ ఎగ్జాక్ట్లీ ప్యారలల్ టు ద స్లిట్ ద ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ కన్సిస్ట్స్ ఆల్టర్నేట్ డార్క్ అండ్ బ్రైట్ అంటే ఏంటి వెలుగు పట్టీలు చీకటి పట్టీలు మనకి ఫామ్ అవుతుంది స్లిట్ అంటే ఈ చీలిక ద్వారా బైప్రిజం మీద కాంతి అనేది ప్రయాణించి బైప్రిజం ద్వారా మనకి బయటికి కాన్వెక్స్ లెన్స్ ద్వారా వచ్చి వాటికి మనకి ఐపీఎస్ ద్వారా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక వెలుగు పట్టీలు చీకటి పట్టీలు నల్లగా ఉన్నాయి చీకటి పట్టీలు తెల్లగా ఉన్నాయి వెలుగు పట్టీలు అంటే ఏంటి బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ ఆర్ బ్యాండ్స్ కింద మనకి ఇక్కడున్న వ్యూ అనేది మనకి ఫీల్డ్ ఆఫ్ వ్యూ అని మనకి ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకి కనబడుతుంది బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ బ్యాండ్స్ మనకి ఫామ్ అవుతాయి అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఇప్పుడు ఇంతకీ వాట్ ఈజ్ ద బైప్రిజం యొక్క కన్స్ట్రక్షన్ అది ఎలా ఏంటి ఎలా టూ వర్చువల్ సోర్సెస్ కింద ఫామ్ అవుతుంది మనకి బ్రైట్ బ్యాండ్స్ డార్క్ బ్యాండ్స్ మనం దేని నుంచి ఐపీస్ ద్వారా అబ్జర్వ్ చేస్తాము బైప్రిజం ద్వారా ఎలాగ బైప్రిజం వల్ల మనకి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది జరుగుతుంది అసలు ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ జరిగిన తర్వాత మనం ఏంటి వాట్ ఈజ్ ద ఎయిమ్ మనకి ఇక్కడ దీని బైప్రిజంని యూజ్ చేసి మనం ఏం సాధించాలి అంటే ఏంటంటే నౌ వీ క్యాన్ ద డిటర్మైన్డ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ది మోనోక్రోమాటిక్ లైట్ ఆఫ్ ది సోర్స్ అంటే ఏంటి ఇక్కడ సోడియం వేపర్ ల్యాంప్ యొక్క మోనోక్రోమాటిక్ అంటే ఐ మీన్ మోనోక్రోమాటిక్ లైట్ కాబట్టి అది దాని యొక్క వేవ్ లెంత్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నమాట ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా ఈ ఫార్ములా ల్యాండా అంటే వేవ్ లెంత్ అనగానే ఏం చెప్తాము వేవ్ లెంత్ అనగానే ఏం చెప్తాం ల్యాండాతో ఇండికేట్ చేస్తాం ల్యాండా ఈజ్ ఈక్వల్ టు బీటా స్మాల్ డి బై క్యాపిటల్ డి బీటా అనగానే ఫ్రింజ్ విత్ ఇందాక మీకు డయాగ్రామ్లో చూసినట్లయితే
ఫ్రింజ్ అంటే ఏంటి ఇది అన్నమాట డయాగ్రామ్ లో చూసినట్లయితే ఫ్రింజ్ ఉంది కదా అంటే ఏంటి బ్రైట్ అయితే ఎయిదర్ డార్క్ తీసుకోవాలి లేకపోతే త్రోఅవుట్ ఎక్స్పెరిమెంట్ లేకపోతే బ్రైట్ బ్రైట్ తీసుకుందాం బ్రైట్ ఇదేం ఫస్ట్ బ్రైట్ సెకండ్ బ్రైట్ అంటే ఏంటి ఒక బ్రైట్ తర్వాత ఒక డార్క్ డార్క్ తర్వాత బ్రైట్ బ్యాండ్స్ ఫామ్ అవుతున్నాయిగా ఫస్ట్ బ్రైట్ సెకండ్ బ్రైట్ థర్డ్ బ్రైట్ అండ్ ఫోర్త్ బ్రైట్ అప్ టు అలా ఎన్ బ్రైట్ ఫ్రింజెస్ బ్రైట్ ఫ్రాండ్స్ని మనం ఇక్కడ మెజర్ చేసుకుంటాం అనమాట ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్ యొక్క ఎంత దాని యొక్క మెజర్మెంట్స్ తీసుకుంటాం ఎలా అంటే ఐపీస్ ద్వారా మనకి ఇక ఆప్టికల్ బెంచ్లో మనం మూవ్ చేస్తున్నప్పుడల్లా ఆ రీడింగ్ తీసుకుంటాం అనమాట ఇక్కడ బ్రైట్ ఫ్రింజ్ దగ్గర ఇప్పుడు మనం చెప్తాం మాట్లాడుకుందాం చూడండి ఒకసారి మీకు అర్థం అవడం కోసం డయాగ్రామ్ చూపించాను ఇప్పుడు చూడండి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు వేవ్ లెంత్ ఆఫ్ లైట్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఫ్రింజ్ విత్ ఫ్రింజ్ యొక్క విత్ అనమాట దాని యొక్క వెడల్పు స్మాల్ డి అనేది ఇక్కడ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ వెర్చువల్ సోర్సెస్ ఇందాక మీకు డయాగ్రామ్ చూపించాను కదా డయాగ్రామ్ తర్వాత మీకు ఏమని మాట్లాడుకున్నానంటే మీకు ఇంకో డయాగ్రామ్ కూడా చూపిస్తూ మీకు చెప్తాను అనమాట చూసారా ఇక్కడ ఎస్ అనేది టూ సోర్స్ వెర్చువల్ సోర్సెస్ కింద ఫామ్ అవుతున్నాయి కదా వాటి మధ్య డిస్టెన్స్ ఏంటి అంటే కనుక వాటి మధ్య డిస్టెన్స్ని మనం ఇక్కడ స్మాల్ డీతో చెప్తామన్నమాట స్మాల్ డి వాటి మధ్య డిస్టెన్స్ని స్మాల్ డీతో చెప్తాం అంటే ఏంటి ఎస్ వన్ అనే సోర్సు ఎస్ టూ అనే సోర్సు ఈ వెర్చువల్ సోర్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం స్మాల్ డీతో డినోట్ చేస్తాం అదే ఫార్ములాలో ఉన్న స్మాల్ డి అనమాట అదే ఫార్ములాలో ఉన్న స్మాల్ డి చూడండి స్మాల్ డి ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ వెర్చువల్ సోర్సెస్ ఫార్మ్డ్ బై ద బై ప్రిజమ్ నెక్స్ట్ క్యాపిటల్ డి అనేది ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్ అండ్ ద ఐపీస్ మన ఏంటి స్లిట్కి ఐపీస్కి మధ్య స్లిట్ నుంచికి ఐపీస్ మధ్య ఉన్న డిస్టెన్స్ని చెప్పడం దాన్ని క్యాపిటల్ డితో డినోట్ చేస్తామన్నమాట ఓకేనా ఏంటి స్లిట్కిని ఐపీస్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని క్యాపిటల్ డితో చెప్తాం ఇది ఫార్ములా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు బీటా స్మాల్ డి బై క్యాపిటల్ డి ఓకే నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకునే దాని ప్రకారం చూడండి ఒకసారి మనం ఏం మాట్లాడుకుంటామంటే ఇక్కడ ఫస్ట్ డిటర్మైన్ ద వేవ్ లెంత్ వేవ్ లెంత్నైనా ఫైండ్ అవుట్ చేస్తే అది ఎలా చూస్తాం ఐపీస్లో ఎలా తీసుకుంటాం రీడింగ్స్ అనేది చూడండి ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్ అండ్ ఐపీస్ క్యాపిటల్ డితో మెజర్ చేస్తే ఇక్కడ ద బ్యాండ్ విత్ ఎక్స్ బ్యాండ్ అంటే ఏంటి ఇక్కడ డిస్టెన్స్ అనమాట విత్ అని చెప్పాను కదా దాన్ని ఎక్స్తో మెజర్ చేస్తే హెల్ప్ ఆఫ్ ది మైక్రోమీటర్ ఐపీస్ ద్వారా ఎలా చెప్పచ్చు అంటే మనకి ఐపీస్లో ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూసినట్లయితే వెర్టికల్ లైన్స్ ఉన్నాయి క్రాస్ లైన్స్ ఉన్నాయి చూసారా ఈ క్రాస్ లైన్స్ ద్వారా మనం ఐపీస్లో అడ్జస్ట్మెంట్ సెంటర్ ఆఫ్ ది బ్రైట్ ఫ్రింజ్ ఒక బ్రైట్ ఫ్రింజ్ని తీసుకొని దాన్ని వెర్టికల్ లైన్గా ఉంటే దానికి ఏదో దానికి కోఇన్సిడెన్స్ చేసి మనం అక్కడ ఈ మైక్రోమీటర్ ఇక్కడ రీడింగ్ తీసుకుంటాం అనమాట అలా నెక్స్ట్ బ్రైట్ రింగ్ దగ్గరకు వెళ్తాం మళ్ళీ ఇంకో రీడింగ్ తీసుకుంటాం అంటే నౌ ద ఐపీస్ మూవ్డ్ ద హారిజంటల్లీ అంటిల్ ద క్రాస్ వైజ్ ద మూవ్డ్ ఓవర్ ద నోన్ నెంబర్ ఆఫ్ ఎన్ బ్రైట్ ఫ్రింజెస్ లేకపోతే బ్రైట్ స్లిట్స్ అంటే సారీ బ్రైట్ బ్యాండ్స్ అగైన్ మైక్రోమీటర్స్ రీడింగ్ ఈజ్ నోటెడ్ అలా ఎన్ బ్రైట్ ఫ్రింజెస్కి అంటే నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్కి మనం నోట్ చేసుకుంటూ వెళ్తామన్నమాట ఈ విధంగా నోట్ చేసుకుంటూ మనం ఇప్పుడు వెళ్తాం నెక్స్ట్ చూడండి ఇప్పుడు అసలైన టాపిక్ ఏంటి అంటే కనుక ఫార్ములాని ఫైండ్ అవుట్ చేస్తాం ఫార్ములాలో మనకి మనం చెప్పుకునే ముందు లాంబ్డా కనుక్కోవాలంటే బీటా తెలియాలి బీటా ఇప్పుడే కనుక్కున్నాంగా ఏమని చెప్తున్నాము ఒక్కొక్క బ్రైట్ యొక్క రీడింగ్ ద్వారా మనం ఇక్కడ ఫ్రింజ్ యొక్క విడ్త్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే బీటాని మనం ఇక్కడ కనుక్కోవచ్చు అంటే ఏంటి అలా ఎన్ రింగ్ల యొక్క ఫ్రింజ్ విత్తుల్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం బీటాని ఫైండ్ అవుట్ చేసేసుకున్నట్లే ఓకేనా నెక్స్ట్ మనం ఇంకేం కనుక్కోవాలి స్మాల్ డి కనుక్కోవాలి క్యాపిటల్ డి ఎలాగో తెలుసు స్లిట్ నుంచి ఐపీస్కి మధ్య ఉన్న డిస్టెన్స్ క్యాపిటల్ డి కాబట్టి క్యాపిటల్ డి తెలుసు బీటా తెలుసు లాంబ్డాకి ఇంకా ఏం కావాలి బీటా డి తెలుసు కాబట్టి ఇంకేం తెలియాలి స్మాల్ డి ఇప్పుడు ఈ స్మాల్ డి దగ్గర మనకి చిన్న డెరివేషన్ ఉంది చూడండి ఒకసారి ఓకేనా ఈ చిన్న డెరివేషన్లో మనకి ఇక్కడ ఒక కాన్వెక్స్ లెన్స్ ఇక్కడ టూ స్లిట్స్ కింద చూపిస్తున్నాం కదా మనకి డయాగ్రామ్ ఇందాక మీకు ఆల్రెడీ నేను ఒకసారి చూడండి ఒకసారి ఇక్కడ ఏమని చెప్పాను స్లిట్ ఎస్ అనే స్లిట్ని తీసుకుంటున్నాము అంటే ఏంటి సోర్సు అది మనకి ఎలా కనబడుతుందంటే ఎస్ వన్ ఎస్ టూ కింద కనబడుతుంది అది మనకి ఎలా కనబడుతుంది ఇక్కడ బై ప్రిజం మీద మనకి ఫామ్ అయ్యి మనకి ఇక్కడ ఇదొక ఇమేజ్ కింద ఫామ్ అవుతుంది కదా ఇక్కడ మనకి ఈ మధ్య డిస్టెన్స్ని ఏమని చెప్తున్నాము ఇక్కడ స్మాల్ డితో తీసుకుంటున్నాం అనమాట ఈ స్మాల్ డీని అలా తీసేసుకుంటే సరిపోదు ఈ మనం మెజర్ చేయలేం స్లిట్ ఎస్ వన్ ఎస్ టూని ఎంత అనేది మెజర్ చేయలేం కానీ మెజర్ చేయలేం కానీ ఇక్కడ మనకి
చూడండి ఎలా చెప్తామో అనేది ఇక్కడ నేను మీకు డయాగ్రామ్ వేరే డయాగ్రామ్ పెట్టాలి కానీ ఆ డయాగ్రామ్ నేను మీకు చెప్పలేదు అంటే ఇక్కడ ఉన్న మనకి డెరివేషన్ ప్రకారం ఎక్స్‌ప్లెయిన్ చేసేయొచ్చని నేను చెప్పలేదన్నమాట ఇక్కడ స్మాల్ డి ని చెప్పేసుకుంటున్నాం కదా ఈ స్మాల్ డి ని మనం ఎలా మెజర్ చేస్తాం దీని మెజర్మెంట్ కి ఎలా చేయగలం చేయలేం కదా వర్చువల్ ఇమేజెస్ ఉన్నాయి ఫామ్ అయిని మనకి కనిపిస్తున్నాయి అలాగా అన్నాయి కానీ ఒరిజినల్ గా ఇక్కడ ఒక సోర్స్ ఆఫ్ లైట్ ఒకటే ఉంటుంది అంటే స్లిట్ ఒకటే ఉంటుందన్నమాట కానీ రెండేమీ ఉండదు కానీ మనకి అలా ఉంటుంది రెండు సోర్సుల నుంచి మనకి ఈ బైప్రిజం మీద ఇన్సిడెంట్ అయినట్టుగా మనకు కనబడుతుందన్నమాట ఆ వ్యూ ఓకేనా ఇప్పుడు చూడండి మీకు క్లియర్ చేసి నేను ఇదంతా ఎరేజ్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో చూడండి వేరే కలర్ ని తీసుకుంటాను స్కై బ్లూ తీసుకున్నట్లయితే S1 S2 ఇప్పుడు ఇంకా ఆల్్రెడీ డయాగ్రామ్ లో S1 S2 అనేవి 2 స్లిట్స్ 2 స్లిట్స్ ని తీసుకున్నట్లయితే ఏదో ओके इप्पुडु चूडंडी सॉरी फॉर द डिस्टर्बेंस मध्यलो नेनु ई पेन एरेजर तोटी एरेज चेयडम जरुगुतुंदी सॉरी फॉर द डिस्टर्बेंस चूडंडी ओकसारी S1 S2 अने टू स्लिट्स नी मनं तीसुकुन्ना वाटी मध्य उन्न डिस्टेंस d अनुकुंटुन्नां कदा कानी इक्कड मनकी बाई प्रिज्म नुंची मनकी कॉन्वेक्स लेंस द्वारा ऐपीस द्वारा मनकी फॉर्म अवुतुंदी एप्पुडु ओक ब्राइट फ्रिंज नेक्स्ट अलागा सेकंड ब्राइट फ्रिंज अलागे इक्कड मनकी एला कनबडुतुंदि टू स्लिट्स काबट्टी इक्कड ఇక్కడ బై ప్రిజం ఉన్నట్టు ఓకే బై ప్రిజం నుంచి మనకి కాన్వెక్స్ లెన్స్ L1 అయితే ఇంకోటి మనకి ఇంకో కాన్వెక్స్ లెన్స్ మనకి అంటే ఏంటి ఇంకో కాన్వెక్స్ లెన్స్ ఇక్కడ అంటే L2 కింద అన్నమాట L1 L2 లు ఉన్నట్టు అన్నమాట అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి ఈ ఈ స్లిట్ నుంచి ఇక్కడికి ఈ L1 కి మధ్య ఉన్న డిస్టెన్స్ V అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి డిస్టెన్స్ ఆ ఇమేజ్ దగ్గరికి U అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే S1 స్లిట్ నుంచి మళ్ళా ఈ కాన్వెక్స్ లెన్స్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ u అనుకుంటే మళ్ళా సేమ్ ఈ కాన్వెక్స్ లెన్స్ కి ఇక్కడ నుంచి ఈ ఇమేజ్ కి ఉన్న డిస్టెన్స్ v అనుకుంటాం అన్నమాట అంటే ఎందుకు ఇలా అనుకోవాలి అంటే గనుక మనకి ఇక్కడ రెండు రకాలుగా రెండు స్లిట్ల కింద మనకు కనబడుతుంది కాబట్టి అది బై ప్రిజం కాబట్టి ఇక్కడ L1 అనే కాన్వెక్స్ లెన్స్ నుంచి మనకి ఒక इमेज ब्राइट फ्रिंज विड्त कदे विधा इंको अंटे L2 अने इंको कॉन्वेक्स लेंस उसे रूम स्लिटल रूम कॉन्वेक्स लेंस मैं चुप्तनटे कदा अदे विधा एन अदर स्लिट मैं चुप्तना फस्ट दाने इमेज D1 अंटे सैकंडदे D2 अन्मा यह प्रकार मन की फस्ट S1 की संबंधी S1 అనేది L1 కాన్వెక్స్ లెన్స్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఈ స్లిట్ నుంచి ఇక్కడికి u అనుకుంటే ఈ L1 నుంచి ఇక్కడ ఉన్న ఇమేజ్ కి అంటే ఏంటి D1 కి v అనుకుంటాం అన్నమాట అదే విధంగా S2 స్లిట్ నుంచి ఇంకో ఎనదర్ కాన్వెక్స్ లెన్స్ L2 అనుకుంటాం కదా ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ అని దీనికి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ v అయితే ఈ లెన్స్ నుంచి ఇక్కడ ఉన్న ఇమేజ్ కి D2 అన్నమాట అంటే u అన్నమాట డిస్టెన్స్ ఇక్కడ ఉన్నది D2 అన్నమాట అర్థమైంది కదా మీకు ఇప్పుడు మీకు చూడండి अर्थते चूँ इक मेजरमेंट चूसकंदा डी वन बै डी इज ईक्वल टू अंटे डी वन बै डी इज ईक्वल टू वी बै यू फाम अन्ट अंटेमी ले डिस्टेंस द डी वन अंड डी टू बिटवीन द इमेजेस टू केजेस आर् मेजर्ड बै डी वन बै डी इज ईक्वल टू वी बै यू अने इक्वेशन अच्छे डी टू बै डी इज ईक्वल टू यू बै वी अन्ट మన అంటే ఏంటి డయాగ్రామ్ మళ్ళా ఒక్కసారి చూడండి మీకు అర్థమైంది కదా d1 ని మనం ఎలా చెప్పుకుంటున్నా d1 by d అంటే ఏంటి చూడండి డయాగ్రామ్ ఎనక్కి వెళ్తున్నాను అంటే ఏంటి d1 అంటే ఏంటి d1 by సారీ d1 by d d1 by d is equal to ఏమని చెప్పాను నేను d by u అంటే ఏంటి ఫస్ట్ స్లిట్ s1 నుంచి d1 కి ఉన్న డిస్టెన్స్ ఎలా చెప్పాలి అంటే ఏంటి v / u కింద చెప్తున్నాం అన్నమాట ఓకేనా నెక్స్ట్ d2 d2 / d is equal to ఏ విధంగా చెప్పొచ్చు u / v అన్నమాట అంటే ఏంటి ఇక్కడి నుంచి ఇక్కడికి అలా తీసుకుంటున్నాం అన్నమాట ఈ ప్రకారంగా మనకి ఇక్కడ
రెండు ఈక్వేషన్లు తీసుకుంటే డి వన్ బై డి ఈజ్ ఈక్వల్ టు వి బై యూ కింద, నెక్స్ట్ డి టూ బై డి ఈజ్ ఈక్వల్ టు యూ బై వి కింద తీసుకుంటాం అన్నమాట. ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి టేకింగ్ ఏ ప్రోడక్ట్ బోత్ ఈక్వేషన్ వన్ అని ఈక్వేషన్ టూని రెండింటిని ప్రొడక్ట్ చేస్తే డి వన్ బై డి టూ బై డి స్క్వేర్ అండ్ యూ వి బై యూ ఇంటూ యూ బై వి రెండు కూడా క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ అయ్యి వన్ ఉంటుంది అనమాట. దేర్ఫోర్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డి వన్ బై డి టూ, దేర్ఫోర్ డి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డి వన్ అండ్ డి టూ. దెన్ ఫైనల్లీ డీని మనం ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇంకా ఏంటి ఫైండ్ అవుట్ చేయటం అంటే, దేర్ఫోర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు డీని ఫైండ్ అవుట్ చేస్తాం, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు బీటా స్మాల్ డి బై క్యాపిటల్ డి. ఎలాగ ఈ క్యాపిటల్ డి తెలుసు, బీటా తెలుసు, ఇప్పుడు డి కూడా వచ్చేసింది. ఇంకా డి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, డి వన్ బై డి అదే సారీ స్క్వేర్ రూట్ ఆఫ్ డి వన్ ఇంటూ డి టూ. ఈ మొత్తం ఫార్ములాని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ ఫైనల్లీ డిటర్మైన్ ద లాంబ్డా అనమాట. మోనోక్రోమాటిక్ లైట్ యొక్క వేవ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ డి బై డి. బోత్ ఆర్ లాంబ్డా కెన్ బి డిటర్మైన్ ద మెజర్ ద వాల్యూ అండ్ బీటా అండ్ స్మాల్ డి అండ్ క్యాపిటల్ డి. ఓకేనా, ఇది ఫ్రినల్ బైప్రిజం యొక్క కన్స్ట్రక్షన్, దాని యొక్క పనితీరు, నిర్మాణము, దీన్ని ఉపయోగించి ఏకవర్ణ తరంగ దైర్ఘ్యం యొక్క తరంగ దైర్ఘ్యాన్ని మనం కనుక్కుంటాం అన్నమాట. వీటికి సంబంధించి యూజెస్ వచ్చేసరికి మనం మాట్లాడుకున్నట్లయితే, ఫ్రినల్ బైప్రిజంని యూజ్ చేస్తూ మనం ఇప్పుడే మాట్లాడుకున్నాగా ఫస్ట్ పాయింట్ ఏంటి, మోనోక్రోమాటిక్ లైట్ ఏకవర్ణ కాంతి యొక్క తరంగ దైర్ఘ్యాన్ని కనుక్కోవడం. అదేవిధంగా అంటే ఏంటి, టు డిటర్మైన్ ద మోనోక్రోమాటిక్ లైట్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ ఏ మోనోక్రోమాటిక్ లైట్ బై యూజింగ్ ఏ ఫ్రినల్ బైప్రిజం. నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ ఏ థిన్ ట్రాన్స్పరెంట్ షీట్, ట్రాన్స్పరెంట్ షీట్ యొక్క థిక్నెస్ని కూడా కనుక్కుంటాం. అదేవిధంగా థిన్ ఫిల్మ్ యొక్క థిక్నెస్ని కూడా కనుక్కుంటాం. మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలాగో కూడా మనం బైప్రిజం యూజ్ చేసి చెప్పచ్చు. ఇవి దీని నుంచి మనం కనుక్కునేవి, వీటికి సంబంధించిన యూజెస్ అన్నమాట.